But తేదీ 10/8/2022 రోజు మధ్యాహ్నం శరణ్య అనే ఒక యువతి తన డిగ్రీ ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జగిత్యాలలో రాసి మల్లెల మండలము తాటిపల్లి గ్రామానికి తిరిగి వస్తుండగా వాళ్ళ సొంతూరు తాటిపల్లి గ్రామం తిరిగి వస్తుండగా సైకిల్ మోటార్ మీద వచ్చి ఇద్దరు చైన్ స్నాచింగ్ చేసుకొని పోతారు. పాపం వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది, వెంబడిస్తూ ఉంటే పాపం ఆమెకు స్లిప్ అయి పడిపోతే మళ్ళీ ఇక్కడ గాయాలు కూడా అయినాయి. సో దాని మీద కేసు రిజిస్టర్ చేశారు మల్లెల ఎస్ఐ గారు చిరంజీవి. దీనిపైన ఈ గతంలో కూడా చైన్ స్నాచింగ్స్ అయితే మా మల్లెల సర్కిల్లో మా ఎస్పీ మేడం గారు శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారము స్పెషల్ పార్టీ వేసి వితిన్ 1 వీక్లో అది పట్టుకోవడం జరిగింది. ఇది కూడా కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మేడం గారి ఆదేశానుసారము మల్లెల సిఐ గారు రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ చిరంజీవి ఫామ్ చేసి ఈరోజు 19/8/2022 రోజు లోపల కొండగట్టు బస్టాండ్ దగ్గర ఇద్దరు అనుమానితులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు వాళ్ళు విచారించగా వాళ్ళ పేర్లు ఒకడు సాయి కృష్ణ, నూనె శ్రీకాంత్. వీళ్ళు జక్రాన్పల్లి మండలం నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారనంటే ఆన్లైన్లో చెందిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారనంటే ఆన్లైన్లో రమ్మి, ఇప్పుడు చాలా మంది మోసపోయేది అక్కడే, ఆన్లైన్లో రమ్మి మీకు ఇమీడియట్గా డబ్బులు వస్తాయి, రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని. సో దాంట్లో 120,000 రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది ఆన్లైన్లో రమ్మి ప్లస్ తీన్ పత్త అనుకుంటా. అది వీళ్ళకు తెలియదు పాపం, అదంతా ఆడిటోళ్ళు మొత్తం ఒక్కడే ఉంటాడు. వీళ్ళకు ఫస్ట్ 10 రూపాయలు పెడితే 20 రూపాయలు ఇస్తాడు, 20 రూపాయలు పెడితే 40 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఒక్కటేసారి వీళ్ళు బాగా అత్యాశకు పోయి లక్షలు పెడతారు, ఇప్పుడు అవన్నీ కాజేస్తారు. సో దాంట్లో పోగొట్టుకున్న మనీని ఈజీగా ఎట్లా సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ఆ జగ్రాన్పల్లి నుంచి మనం దూరం పోయి ఈ చైన్ స్నాచింగ్ చేస్తే బాగుంటుంది, ఎవరికి తెలియదు అని అనుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి ఒంటరిగా వస్తున్న క్రమంలో మనకు నూకపల్లి దగ్గర ఫ్లడ్ఫో కెనల్ దాటిన తర్వాత అక్కడ అటాక్ చేసి తీసుకొని పోతారు. దాంట్లో 3.5 తులాల చైన్ పుస్తెల తాడు ఆపుతుల చైన్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో ఒక సైకిల్ మోటార్ కూడా రికవరీ చేయడం జరిగింది, 2 సైకిల్ మోటార్, ఒక సైకిల్ మోటార్, 2 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో అంటే ఇది చైన్ స్నాచింగ్లో చాలా హీనస్ అఫెన్స్. పాపం అమ్మాయికి గాయాలతో బయటపడ్డది కానీ ఇంకా అదే సమయంలో ఆమె టెన్షన్లు ఉంటుంది, వేరే వెహికల్ వచ్చి కొట్టేస్తే ప్రాణాలు కూడా పోయే సమస్య ఉంటుండే. కానీ సిఐ గారు ప్లస్ ఎస్ఐ గారు ఇద్దరు హార్డ్ వర్క్ చేసి వితిన్ 1 వీక్లోనే ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరకబట్టడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపిస్తాము. ఈ అంటే పోయినసారి చైన్ స్నాచింగ్ ఎస్పీ మేడం గారు వాళ్ళిద్దరిని వాళ్ళ టీము